నమస్తే, వెల్కమ్ టు బీబీజీ న్యూస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటున్న నటి అనుష్క శెట్టి గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి తరువాత అనుష్క శెట్టి సైలెంట్ గా నిశ్శబ్దం సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో నిశ్శబ్దంతో తెరకెక్కుతుండగా మిగిలిన భాషల్లో సైలెన్స్ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో వస్తాడు నారాజు సినిమా రూపొందించిన హేమత్ మధుకర్ డైరెక్ట్ చేశాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్, మూకి సినిమాగా నిశ్శబ్దం రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై నిర్మితమవుతున్న సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే వర్ణ, సైజ్ జీరో వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క మరోసారి సైలెంట్ గా తన టాలెంట్ చూపించడానికి రెడీ అవుతోందన్నమాట. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. మరోవైపు అనుష్క చిరంజీవి హీరోగా నటించిన సైర నరసింహారెడ్డి సినిమాలో రుద్రమదేవి పాత్రలు నటించబోతున్నట్లు సమాచారం. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.